వెల్కమ్ టు హాట్ టాపిక్ కార్యక్రమం. రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెన ఈ పేరు వినగానే ఉభయ గోదావరి జిల్లా వాసులందరూ కూడా ఒకసారిగా పులకించిపోతూ ఉంటారు. అట్లాంటిది ఈరోజు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి నిర్వహణ ఉంది. దీనికి సంబంధించి ఈ అంశం మీద మాట్లాడేందుకు మనతో నిపుణులతో పాటు అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ముందుగా ఇక్కడ భీమారావు, ఆయన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా రమణ సివిల్ ఇంజనీర్, ట్రాఫిక్ డిఎస్పీ అనిల్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్కే మహమ్మద్ ఆలీ వీరంతా కూడా ఉన్నారు. సార్ భీమారావు గారు చెప్పండి, ఎక్కువగా హెవీగా మనకి లోడేజ్ వెళ్ళడం వల్ల ఈ బ్రిడ్జి దెబ్బతింటుంది అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? ఇది ఖచ్చితంగా 2004లో ఏర్పడింది ఈ బ్రిడ్జి, రాంధ్రాలు క్రమంగా క్షీణించడం కారణం ఏంటి పైన రోడ్డు వాళ్ళు? దీనికి ముఖ్య కారణం అండి, వెళ్ళాల్సిన వెహికల్ స్ట్రెంగ్త్ కానీ, నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెళ్ళటం కానీ, వాటి మీద ఉన్న లోడ్ కానీ, ఏదైనా కానీ వెళ్ళాల్సిన పరిమితికి మించి ఇంకా ఎక్కువ లోడ్తో అధికంగా ఎక్కువ వెహికల్స్ వెళ్ళటం మూలంగా కాలక్రమేణా ఈ రోడ్డు రకం రైల్ బ్రిడ్జి పై లేయర్ అంటే, ఐ మీన్ ఏదైతే కింద రైల్ రోడ్డు ఉంటుంది పైన వెహికల్స్ కన్సర్న్లో ఉన్నది, అది కూడా ఏంటంటే ఈ వెహికల్స్ హెవీ వెహికల్స్ మూలంగానే పై రోడ్డు దెబ్బతింటూ అవుతుందండి. దీనికి తగినంత స్ట్రెంగ్తనింగ్ మళ్ళీ తిరిగి టైమ్లీ చేయాల్సింది కన్సర్న్ డిపార్ట్మెంట్ వారు చేస్తుంటే అది ఎక్కువ కాలం విత్ స్టాండ్ అవడానికి ఉంటుంది సార్. సార్ మీరు చెప్పండి, ఎస్పీ గారు, ట్రాఫిక్ హెవీగా పెరిగిపోయింది, 4 రెట్లు పెరిగింది 74తో పోలిస్తే. ప్రస్తుతం నడుస్తున్న ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది, దానివల్ల బ్రిడ్జి దెబ్బతిందండి చాలా రకాలుగా ఆర్ఎండ్బి అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇది కరెక్ట్ అండి. నేను 2 ఇయర్స్ అయింది నేను జాయిన్ అయ్యి, 2 ఇయర్స్ నుంచి రావడం తోటి దీని గురించి పర్టికులర్గా ఈ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ గురించి అని చెప్పేసి మా ఇన్స్పెక్టర్ అలీ మేము ఒక స్టడీ చేయడం జరిగింది. మీరు అన్నట్టుగా కరెక్ట్ అండి, ఒకప్పుడు 74 ఉన్న ట్రాఫిక్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. కొవ్వూరులో ఉండే ప్రతి ఓళ్ళు కూడా మార్నింగ్ నుంచి ఈ పర్చేసింగ్ కానీ దేనికి కానీ రావాలంటే స్కూటర్లు కాదు, ఇప్పుడు స్కూటర్లు పోయినాయండి, కార్లు, ఆటోస్ ఇవన్నీ కూడా విపరీతంగా వస్తూ ఉన్నాయి. వీటి తోడు ఎక్కడెక్కడి నుంచో పంజాబ్ నుంచి అక్కడి నుంచి ఎక్కడ రావాలని చెప్పి కూడా లారీలు ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ నుంచి రావాల్సి వస్తున్నాయి. ఇవన్నీ కూడా లోడ్ రావటం, దాని మీద ఎప్పుడో 30 ఇయర్స్ అయిపోయింది కన్స్ట్రక్ట్ చేసి, దాన్ని సరైన రిపేర్స్ అయి లేనందువలన ఆ బ్రిడ్జి పాడైందని అనిపిస్తుందండి. దాన్ని చేయవలసిన పరిస్థితి చాలా ఉంది. రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఉంటారు డే అండ్ నైట్ మీ సిబ్బంది అంతా కూడా, ఈ బ్రిడ్జి మరమ్మతులు కోరినప్పుడు కానీ లేదా పాడవుతున్నప్పుడు కానీ దానికి సంబంధించి ట్రాఫిక్ హెవీగా ఉన్నప్పుడు చాలా క్లిష్టమైన డ్యూటీ నిర్వహిస్తూ ఉంటారు. ఈ బ్రిడ్జికి సంబంధించి మీ అబ్జర్వేషన్లో ఎక్కడ లోపం జరుగుతుందని మీరు భావిస్తారు? ఇది వాస్తవానికి మీకు మీరు చెప్పారు, ఉభయ గోదావరి జిల్లాలకి చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అని చెప్పి, అది వాస్తవమే. అయితే ఇది 1974లో ఏర్పాటు చేసిన బ్రిడ్జి, అప్పుడు ఉన్నటువంటి వెహికలింగ్ మూమెంట్ కానీ అప్పుడున్నటువంటి రవాణా వ్యవస్థకి అనుకూలంగా ఓన్లీ 15 టన్లు మాత్రమే దాని మీద రవాణా అయ్యే విధంగా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఏదైతే మోటార్ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో కంపెనీస్ 15 టన్ల నుంచి 30 టన్లు 50 టన్లు వచ్చేటువంటి వెహికల్స్ని తయారు చేయడం, అలాగే మల్టీటాక్సీలు వెహికల్ రావడం, ఆ విధంగా కమర్షియల్ వెహికల్ చాలా వచ్చింది. అవన్నీ కూడా వేరే రవాణా మార్గం లేక వెస్ట్ గోదావరి నుంచి నేషనల్ హైవేకి కనెక్ట్ అవ్వడం కాను ఇది దీని మీద వచ్చేస్తున్నాయి. ఏదైతే రోడ్డు కంప్లీట్ బ్రిడ్జ్ ఉందో, ఏదైతే తక్కువ 15 టన్లు మాత్రమే భరించి తెస్తుందో, దాని మీద దాదాపు 30 టన్లు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి అనుగుణంగా దాని దాదాపు 20 ఇయర్స్ దాని మీద ఆ విధంగా రావడం వలన ఇంచుమించుగా అది క్రమేణ కాలక్రమంలో పాడైపోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఇది జియో వచ్చిందో, 2005లో 2006లో జియో వచ్చింది, ఆ జియో ఇంప్లిమెంటేషన్ కోసం దాదాపుగా 3 ఇయర్స్ పట్టింది. ఇది అర్బన్ జిల్లా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2010లో స్టార్ట్ అయిందో, అప్పుడు దీని మీద ప్రత్యేకంగా అధికారుల దృష్టి సారించి ఒక డిఎస్పీ గారిని, ఒక సిఐని, కొంత సిబ్బందిని కేటాయించారు. దానికి అనుగుణంగా మేము అంతా కూడా ఇంచుమించుగా ఈ మా హెవీ వెహికల్స్ ఏమి ఉన్నాయో దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా అప్పుడు కాపాడుతున్నాం బ్రిడ్జ్ని. అవును గారు చెప్పండి, అంటే హెవీ లోడేజ్ వల్లే బ్రిడ్జి దెబ్బతింటుందన్న చాలామంది వాదనతో ఇంజనీర్లు ఏకీభవించే అవకాశం ఉందా? ఎంత కెపాసిటీతో దాని మీద వాహనాలు తిరిగే అవకాశం ఉంది? అసలు కింద రైళ్లు అత్యధిక లోడ్తో వెళ్తూ ఉంటాయి, దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి మీ అబ్జర్వేషన్లో? ఏం లేదండి, ఇప్పుడు బ్రిడ్జ్ వచ్చి 1964లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, 64లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, 74లో పూర్తయింది, 74లో గూడ్స్ ట్రాన్స్పోర్ట్కి అలో చేశారు,
76లో ప్యాసింజర్ ట్రైన్స్కి పర్మిషన్ ఇచ్చారు. టూ ఇయర్స్ టెస్టింగ్ పీరియడ్ అనమాట. 76 ఆన్వర్డ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రైన్స్ అండ్ వెహికల్స్ పైన పైన రోడ్ ట్రాఫిక్ వచ్చి 74లో స్టార్ట్ అయింది. ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్స్ వచ్చి 76ని స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైల్ ట్రాఫిక్ స్మూత్గా వెళ్తుంది, ఇబ్బంది లేదు. ది ప్రాబ్లం వల్ల ఓన్లీ రోడ్ ట్రాఫిక్. రోడ్ ట్రాఫిక్ కూడా మీకు 94లో ఒకసారి రిపేర్ చేశారు. రిపేర్ చేసినప్పుడు సీసీ వేరింగ్ కోట్ తీసేసి బీటుమినస్ వేరింగ్ కోట్ వేసారు. అప్పుడు ఏమైందంటే సెకండరీ జాయింట్స్ వచ్చి దగ్గర దాదాపు 503 జాయింట్లు ఉన్నాయి. 503 జాయింట్స్ దగ్గర ప్రాబ్లం ఇది. ఓన్లీ క్రొకడైల్ జాయింట్స్ దగ్గర ఏ ఇబ్బంది లేదు, ఫింగర్ జాయింట్స్ అంటారు అవి. మెయింటెనెన్స్ ప్రాబ్లం మెయిన్ ఇక్కడ. కేవలం డ్రైనేజ్ స్పాట్స్ ఎక్కడ పనిచేయట్లేదు. సిల్ట్ డీసిల్టింగ్ చేయాలి, ఇప్పటికప్పుడు సిల్ట్ రిమూవల్ చేయాలి. చేయకపోతే డ్రైనేజ్ స్పాట్స్ బ్లాక్ అయిపోయి ఆ వాటర్ వచ్చి సెకండరీ జాయింట్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడ రస్ట్ పట్టి కాంక్రీట్ డ్యామేజ్ అయింది. డ్యామేజ్ ఆల్ సెకండరీ జాయింట్స్ డ్యామేజ్ అయిపోయింది. ఎప్పుడైతే మరమ్మతులు గురి అవుతుందో ఆ సమయంలో ట్రాఫిక్ అంతా అత్యంత కీలకమైన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మీదకి మళ్లించడం జరుగుతుంది. ఆ వారిది కూడా పైన పైభాగంలో దెబ్బతిని కింద ఆఫ్రాన్స్ కూడా మారే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ అంటే ధవళేశ్వరంలో ఎట్లా ఉంది రోడ్డు పరిస్థితి? ఇటీవల జగ్గంపేటలో వేసిన నేషనల్ హైవే మీద వేసిన ఫ్లైఓవర్ పరిస్థితి కూడా ఎట్లా ఉందండి ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం చారిత్రాత్మకమైన కట్టడం కాటన్ బ్యారేజీ మీద ఉన్నాం. బ్యారేజీ దగ్గర వరద ఉధృతి మనం క్లియర్గా చూడవచ్చు. ఈ కాటన్ బ్యారేజీ అందాలన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీ ఎత్తున 4 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రస్తుతం సముద్రంలోకి పారుతుంది. ఇక్కడ ధవళేశ్వరం ఆనకట్ట మీద మనం నిర్మించిన కాటన్ వంతెన ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా డిజైన్ చేశారనేది ఒకసారి పరిశీలించడానికి సిసిసి బృందం ఇక్కడ చేరుకుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకి తాగు సాగునీరు 10 లక్షల ఎకరాలకు అందించే ఈ ఆనకట్ట మీద ఈ వంతెన రోడ్ కమ్ రైలు వంతెన మీద ఎప్పుడైతే ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఉందో ఆల్టర్నేటివ్గా ఈ ట్రాఫిక్ అంతా దీని మీద మళ్లించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా అనేక ప్రాంతాలకి దగ్గరదారిగా బొబ్బర్లంక అదే రావులపాలెం ఇలాంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఈ బ్రిడ్జి వారధిగా ఉపయోగపడుతూ వస్తుంది. అయితే భారీ వాహనాలకి దీని మీద అనుమతి లేదు. అయినప్పటికీ ఎంకిపెళ్లి సుబ్బుజావుకు వచ్చిన సందంగా రోడ్ కమ్ రైలు వంతెన ఎప్పుడైనా మరమ్మతులకు గురైన పక్షంలో ఆ ట్రాఫిక్ అంతటినీ కూడా ఇది భరిస్తూ వస్తుంది చాలా కాలంగా. ప్రస్తుతం బ్రిడ్జి డిజైన్ మనం చూడొచ్చు. ఈ బ్రిడ్జి కూడా భారీ ట్రాఫిక్ వెళ్ళడం వల్ల చాలా వరకు దెబ్బతిన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జి గతంలో మొత్తం ఇది కాంక్రీట్తో వేయడం జరిగింది. తర్వాత రోడ్ కమ్ రైలు వంతెనతో పాటు దీన్ని కూడా మరమ్మతులు చేసిన సమయంలో ఇది కూడా తార్ రోడ్డుగా వేయడం వల్ల చాలా వరకు దెబ్బతింది. అయినప్పటికీ ఐరన్ గడ్డర్స్ కానీ ఈ ఐరన్ ఏదైతే ఈ స్ట్రిప్స్ కింద ఉన్నాయో ఇది ఐరన్ మొత్తం అంతా కూడా ఈ కాంక్రీట్ని కాపాడుతూ వస్తుంది. ఇక్కడ కూడా దాదాపుగా మైక్రో లెవెల్ కాంక్రీట్ సిస్టమ్ అమలు చేసి ఈ బ్రిడ్జిని మరమ్మతులు గతంలో చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా బ్రిడ్జి పైభాగంలో చాలా వరకు దెబ్బతింది. ఇదే పరిస్థితి రోడ్ కమ్ రైలు వంతెన దగ్గర మరో విధంగా ఉంది. అక్కడ ఉన్న క్రొకడైల్ జాయింట్లు కానీ ఇలాంటి ఐరన్ బద్దలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో ఈ తార్ రోడ్డుగా రోడ్ కమ్ రైలు వంతెన మార్చినప్పుడు చాలా వరకు దాన్ని తీసివేయడం వల్ల ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ బ్రిడ్జి సస్పెన్షన్ బ్రిడ్జి, ఆ బ్రిడ్జి ఎప్పుడైతే ఈ జాయింట్లని కోల్పోవడం వల్ల ఈ తార్ రోడ్డు సిసి రోడ్డు వేయడం వల్ల మొత్తంగా దెబ్బతిని దాని మీద ఎప్పటికప్పుడు మరమ్మతులకు గురి కావాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ప్రస్తుతం భారీ వాహనాల సంఖ్య నిరోధించినప్పటికీ ఎక్కువ కాలం ఆ బ్రిడ్జి మన్నిక రోడ్డు భాగాన మన్నే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు ఈ రోడ్ కమ్ రైలు వంతెనకి ఆల్టర్నేటివ్గా ఉపయోగపడుతూ వస్తున్న ఈ ధవళేశ్వరం ఆనకట్ట మీద ఉన్న బ్రిడ్జి కూడా చాలా దారుణమైన స్థితిలో మనకు కనిపిస్తుంది. దీన్ని కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ బ్రిడ్జిని మనం భారీ వాహనాలను దీని మీద వెళ్లకుండా కాపాడుకోగలిగితే ఆఫ్రాన్స్ దెబ్బతినకుండా ఉంటాయి. ఈ వరదల సమయంలో ముఖ్యంగా ఈ వెహికల్స్ జాగ్రత్తగా దీని మీద భారీ వెహికల్స్ వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు ఇరిగేషన్ యంత్రాంగం మీద, రెవెన్యూ యంత్రాంగం మీద, ట్రాఫిక్ విభాగం మీద కూడా ఆధారపడి ఉంది. ప్రస్తుతం మనం జగ్గంపేటలోని జాతీయ రహదారి మీద ఉన్నాం. ఇక్కడ ఫ్లైఓవర్ని మనం చూడొచ్చు. ఈ ఫ్లైఓవర్ జాయింట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది ఒకసారి పరిశీలిస్తే ఈ జాయింట్స్కి
ఇక్కడ ఐరన్ గార్డర్స్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా వీళ్ళు జాతీయ రహదారి వర్గాలు కూడా ఈ పైన ఏదైతే కవర్ చేయాలో కవర్ చేయకపోవడం వల్ల ఈ రోడ్డు కూడా కొంత దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఐరన్ను ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఐరన్ స్ట్రిప్ వేయాల్సి ఉంటుంది. దీంతోపాటు సిసి రోడ్డు అంటే సిమెంట్ కాంక్రీట్ రోడ్డు వేస్తే కనుక ఈ బ్రిడ్జి డ్యూరబిలిటీ ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. మనం రోడ్ కమ్ రైలు వంతెన కావచ్చు, అదేవిధంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కాంక్రీట్తో మనం స్ట్రక్చర్ అంతా కూడా నిర్మితమై ఉంటుంది. అయితే చాలా చోట్ల ఈ ఫ్లైఓవర్స్లో కూడా కొంత నాణ్యత దెబ్బతింటుంది. రాజమండ్రి ఐఎల్టీడీ ఫ్లైఓవర్ సంబంధించిన కూడా మనం కాంక్రీట్తో వేసిన ఫ్లైఓవర్ను మనం అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ పరిశీలిస్తే ఈ నాణ్యతా ప్రమాణాల విషయంలో జాతీయ రహదారుల భద్రతా విభాగం కూడా కొన్ని సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెన కూడా అనేక చోట్ల ఏవైతే ఐరన్ స్ట్రిప్స్ కింద గతంలో ఆ బ్రిడ్జ్ డిజైన్ చేసిన సమయంలో వేసిన స్ట్రిప్స్లన్నీ కూడా 94లో మరమ్మతుల కాలంలో వాటిని తీసివేయడం వల్ల ఆ బ్రిడ్జికి అనేక సమస్యలు వచ్చాయి. అదేవిధంగా రాజమండ్రి సమీపంలో ఉన్న ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర ఉన్న ఐరన్ స్ట్రిప్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఐరన్ స్ట్రిప్సే ఆ బ్రిడ్జిని పూర్తిగా రక్షణగా పట్టి ఉంచడంలో కీలక భూమిక వహిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ కావచ్చు, ఇతరత్ర బ్రిడ్జిలు సంబంధించి కూడా ఆ ఐరన్ స్ట్రిప్స్ ఏవైతే స్టీల్ స్ట్రిప్స్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా కాంక్రీట్ని పట్టి ఉంచి చాలా కాలం అది పనిచేసేలా చేయడంలో కీలక భూమిక వహిస్తాయి. ప్రస్తుతం డిజైనింగ్ సంబంధించి వీళ్ళంతా కూడా నాణ్యత ప్రమాణాల విషయంలో చిన్న చూపు చూడడం వల్ల, వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తి వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా ప్రమాదాలకి ఈ డిజైనింగ్ లోపం కారణమవుతుంది. ప్రస్తుతం రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెన కూడా ఇదే సమస్య ఎదుర్కొంటుంది. ఈ అంశం మీద హాట్ టాపిక్లో చర్చను మనం చూద్దాం. వెల్కమ్ బ్యాక్. రోడ్ కమ్ రైలు వంతెన దుస్థితి మీద ఈరోజు చర్చ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఇంకా అంటే నిపుణులు ఏ విధంగా సలహాలు ఇస్తున్నారని తెలుసుకుందాం. రావణ గారు, అసలు 94లో జరిగిన మరమ్మతులకి 2005లో జరిగిన మరమ్మతులకి మీరు గమనించిన తేడా ఏంటి, ఎక్కడ తేడా జరిగింది? 1994లో చేసిన మరమ్మతులైనా సీసీ తీసేసి బిటుమినస్ లేయర్ వేసారు. వేసినప్పుడు జాయింట్స్ ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదు అక్కడ. సరే 2005లో మళ్ళా చేశారు. మళ్ళా చేసినప్పుడు ఎస్డిబిసి అని ఒక లేయర్ వేశారు. ఆ లేయర్ వేసినప్పుడు లెఫ్ట్ సైడ్ వేసిన బిటుమినస్ లేయర్కి రైట్ సైడ్ హాఫ్ ఆఫ్ 3.5 వేశారు. రైట్ సైడ్ వేసిన దానికి లెఫ్ట్ సైడ్ వేసిన దానికి అసలు క్వాలిటీ పొంతలేదు. పొంతలు లేకపోవడం ఏమైందంటే ఈ నాన్ హోమోజీనియస్ మెటీరియల్ వాడడం వల్ల ఒక పక్క ఓవర్ బ్లీడింగ్ వచ్చేసింది బిటుమినస్, ఒక పక్క వచ్చి డ్రై మిక్స్ వచ్చేసి ఈ డ్రై మిక్స్ ఇది రావడంతో ఓవర్ బ్లీడింగ్ వచ్చినప్పుడు సమ్మర్లో టైర్లకి తారు అంటుకోవడం, దాని మీద పట్టుకెళ్ళి డస్ట్ జల్లడం, ఇవన్నీ చేశారు. ఇదంతా మెటీరియల్ ఏమైందంటే ఒక పక్క అక్యుములేట్ అయిపోయింది, హైట్ పెరిగిపోయింది, ఎడ్జిల్లో హైట్ పెరిగిపోయి సెంటర్లో తగ్గిపోయి అక్కడేమో వాటర్ డ్రైనేజ్ స్పాట్కి వెళ్లకుండా అది అబ్జెక్షన్ అబ్స్ట్రక్షన్ క్రియేట్ అయ్యి ఆ వాటర్ వచ్చి జాయింట్లోంచి వెళ్ళడం, సెకండరీ జాయింట్స్ ఆ కంటిన్యూస్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ ఉండటం వల్ల ఆ జాయింట్ దగ్గర ఉన్న కాంక్రీట్ డ్యామేజ్ అయ్యి యాక్చువల్గా ఇది M15 కాంక్రీట్తో వేసారండి. ఆ రోజుల్లో M15 కాంక్రీట్ గొప్ప, ఈరోజు M200 కాంక్రీట్లు కూడా ఉన్నాయి. ఆ M15 కాంక్రీట్ నా కొద్దిగా పోరస్ మెటీరియల్, సో వాటర్ ప్రెజెన్స్ వల్ల ఏమైందంటే లోపల ఉన్న ఐరన్ తుప్పుపట్టి మీకు బ్రిడ్జ్ అడుగు నుంచి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీకు చాలా చోట్ల పెచ్చుల కింద ఊడిపోయింది. ఆ ఐరన్ తుప్పట్టి ఒక మీకు అది కూడా జాయింట్ నుంచి 1 మీటర్ వరకే బాగా డ్యామేజ్ ఉంటుంది, తర్వాత ఉండదు. కారణం ఏంటంటే ఐరన్ రస్ట్ పట్టేసి. అంటే సిమెంట్ రోడ్డుగా ఉండే 94లో వరకు ఉన్న రోడ్డుని దాన్ని మళ్ళీ సిసి రోడ్డుగా మార్చడం జరిగింది. ఆ పైన స్ట్రిప్స్ ఏవైతే ఐరన్ స్టీల్ అవన్నీ కూడా సెక్యూరిటీగా వేసినవన్నీ కూడా తొలగించడం, దొంగిలించడం, అదేవిధంగా కాపర్ ప్లేట్స్ కూడా అనేక చోట్ల మాయమైపోవడం, ప్రస్తుతం బ్రిడ్జ్ మీద ఒక మేకుల్లాగా అవన్నీ కూడా ఒక బయటకు వచ్చిన వాతావరణం కనిపిస్తుంది. ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చింది? యాక్చువల్గా అప్పుడు కాపర్ జాయింట్స్ చేశారండి. కాపర్ జాయింట్స్ చేసిన 8 వరకు టెక్నికల్లీ అన్ని కరెక్టే, మెయింటెనెన్స్ లోపం వల్ల ఏమైనా అంటే అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. పీరియడికల్గా రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండాలి, రెండోది యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది.
యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది బ్రిడ్జ్కి అసలు ఏమీ లేదు. ఈవెన్ హ్యాండ్ రైల్స్ కూడా దారుణంగా తుప్పట్టేసి కింద పడిపోయేలా ఉన్నాయి. మీకు పక్కనే చూస్తే హ్యాండ్ రైల్స్ని సపోర్ట్ చేసే ఛానల్స్ ఉంటాయి, మీకు ఎప్పుడైనా కూలిపోయేదో సిద్ధంగా ఉన్నాయి, తుప్పట్టేసి ఉన్నాయి, హ్యాండ్ రైల్స్ ఎక్కువ రోజులు ఉండదు. అలాగే ఈ జాయింట్ల ట్రీట్మెంట్ కూడా అడుగు నుంచి కాంక్రీట్ని చేయించడమా లేకపోతే మొత్తం బ్రిడ్జి కొన్నాళ్ళు బ్లాక్ చేసి న్యూ స్లాబ్ చేయటం అనేది చూడాలి కానీ ఒక గవర్నమెంట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటే వేయాలని చెప్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు లైట్ వెహికల్ వెళ్ళినా డ్యామేజ్ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ 94 వరకు ఉన్న సిస్టమ్ని తర్వాత ఎందుకు ఫాలో కాలేదు దాన్ని? అలా 94 వరకు ఉన్న సిస్టమ్ ఏమీ లేదు. 74లో వేసిన కాంక్రీట్ 94 వరకు వచ్చింది, డ్యామేజ్ అయిపోయింది, వేరింగ్ కోట్ పోద్ది అది. తర్వాత వేరింగ్ కోట్ వేసారు, బీటమినస్ సీసీఏ వేయాలి, తారతో వేయకూడదు అని ఏమి లేదు. ఏ బ్రిడ్జ్ చూసినా మనకి ఖచ్చితంగా సిమెంట్ రోడ్డే, తర్వాత సిస్టమేటెడ్ గా ఉన్న సందర్భాలు కనిపిస్తాయి. అనేక బ్రిడ్జ్లు, రావులపాలెం బ్రిడ్జ్ కావచ్చు సార్, తర్వాత ఇప్పుడు మీరు వేస్తున్న ఫోర్త్ బ్రిడ్జ్ కావచ్చు. రావులపాలెం బ్రిడ్జ్ మీకు బిట్మినస్ లేరే, ఎలాంటి వాళ్ళు వేసిన బిట్మినస్ లేరే, లేయర్ ఫాల్ట్ కాదు. అక్కడ జాయింట్స్ ట్రీట్మెంట్ ప్రాపర్ గా లేకపోవడం డ్యామేజ్ అవుతుంది. దట్ మెయింటెనెన్స్, రెగ్యులర్ గా మెయింటెనెన్స్ ఉండాలి బ్రిడ్జ్ అనే. తర్వాత ఎవ్రీ ఇయర్ బ్రిడ్జ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది డిపార్ట్మెంట్, ఎవరు అది ఎక్స్పెక్ట్ చేసి రిపోర్ట్ చేసింది లేదు. ఒక ఇప్పుడు ఇంత డ్యామేజ్ అయినప్పుడు ఒక చీఫ్ ఇంజనీర్ లెవెల్ ఒక అధికారి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి దానికి ఏదన్నా చర్యలు తీసుకునే ఆలోచన కూడా ఎవరికి లేదు. భీమారావు గారు మీరు చూడండి, అంటే అంత భారీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, రవాణా శాఖ ఏం చేస్తుంది? రవాణా శాఖ చేయాల్సిన పని చేయటం లేదన్నది ప్రజలు ఎక్కువగా ఆరోపిస్తున్నమాట. దానికి అంటే డిపార్ట్మెంట్ పరంగా మీరు ఎంతవరకు మీ డిపార్ట్మెంట్ దృష్టి పెట్టే అవకాశం? మాకు తెలిసినంతవరకు పబ్లిక్ నుంచి వచ్చిన ఒపీనియన్ కానీ డైరెక్షన్ కానీ సజెషన్స్ని బట్టి కానీ మాకు 2005-06లో జయకుమార్ రెడ్డి గారు ఆయన ఇంట్రెస్ట్ తీసుకుని పైకి బ్రిడ్జ్ కండిషన్ ఒకటి రిపోర్ట్ చేయడం అయిందండి. ఫస్ట్ డిపార్ట్మెంట్ నుంచే బ్రిడ్జ్ కండిషన్ మూలంగా ఫ్యూచర్లో ఉన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ మీదే రిపోర్ట్ చేస్తే దాని మీద ఇప్పుడున్న ఆఫీసర్స్ ఫైల్ నెమ్మదిగా పైకి వెళ్ళి కొంత దాన్ని తీసుకునే అంత టైం తీసుకుని దాని మీద ఒక జీవో కూడా రిలీజ్ చేశారు సార్. ఆ జీవోలో ఏంటంటే సర్టెన్ టన్నేజ్ కంటే ఫుల్ వెహికల్స్ ఆపకుండా కొంత కెపాసిటీ ఉన్న వెహికల్స్ వరకు రిస్ట్రిక్ట్ చేస్తే దాని లైఫ్ పెరుగుతుందన్న ఉద్దేశంతో అరౌండ్ 16 టన్స్ కెపాసిటీ ఉన్న వెహికల్స్ వరకు అలౌ చేసి 25 టన్స్ కెపాసిటీ ఉన్న వెహికల్స్ అండ్ అబోవ్ ఉన్న వాటిని స్టాప్ చేయమని వచ్చిందండి. ఆ టైంలో అది జీవో వచ్చిన తర్వాత బ్రిడ్జ్ మీద రాసిన ఫస్ట్ కేసు నేనే రాశాను. బీయింగ్ ఇన్స్పెక్టర్ ఎంఏ వచ్చి ఫస్ట్ కేసు ప్రొహిబిటెడ్ రూట్ ఫర్ ద కేటగిరీ ఆఫ్ వెహికల్, సర్టెన్ కేటగిరీ ఆఫ్ వెహికల్, ఆ కేటగిరీలో ఏ వెహికల్ ఉందో దానికి ఫైన్ చేయడం మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఏదైనా వెహికల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మేము కానీ లేకపోతే కంబైన్డ్గా కానీ మొత్తం మీద ఏదైనా వెహికల్ హెవీ లోడ్ కేటగిరీ దాటి వచ్చిన వెహికల్స్ని ఐడెంటిఫై చేయటం, వాటిని స్టాప్ చేయటం, హెవీ ఫైన్ అంటే ట్రిప్కి 2000 రూపీస్ చొప్పున ఫైన్ కలెక్ట్ చేసి వాటిని పంపించి నెక్స్ట్ టైం రావద్దు ఈ బ్రిడ్జ్ మీద అని సజెస్ట్ చేయడం కూడా అయింది. ఎందుకంటే ఆల్రెడీ మేము ఫైన్ వేసేసరికి అది బ్రిడ్జ్ క్రాస్ అయ్యి చివరికి వస్తూ అవుతుంది. ఈవెన్ బ్రిడ్జ్ మధ్యలో కూడా మేము ఆపినా కానీ ట్రాఫిక్ జామ్ అవడం కానీ ప్రాబ్లమ్స్ కానీ టర్నింగ్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి. దాని మూలంగా ఏంటంటే ఫైన్స్ కంటిన్యూ అవుతుంది, బట్ హెవీ ట్రాఫిక్ డిస్టెన్స్ మెయింటెనెన్స్ మూలంగా కూడా అంటే చుట్టూ తిరిగి రావడం అవుతుంది కాబట్టి కడితే ఫైన్ కడదాం దొరికితే అన్నట్టుగా ఒక స్టేజ్లో ఉండేది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మనకి రాజమండ్రి సైడ్ కూడా ఒక చెక్ పోస్ట్ ఓపెన్ చేశారు, దాని మీద 98% వరకు కూడా కంట్రోల్ అయింది, అది పబ్లిక్ అంతా కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. సార్ డిఎస్పీ గారు, అంటే ఇప్పుడు ట్రాఫిక్ ఇక్కడ విభాగం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది, అయితే కొవ్వూరు సైడ్ పరిస్థితి ఎలా ఉంది? కొవ్వూరు సైడ్ ప్రాపర్గా మీకు ఆ డిపార్ట్మెంట్ సహకరించే పరిస్థితి ఉంది? రవాణా శాఖ అధికారులు కానీ ఆర్ఎండ్బి శాఖ అధికారులు కానీ ఈ ఇతర శాఖ అధికారులు ఏ విధంగా సహకరిస్తున్నారు? రైల్వే అధికారులు అయితే మాట వినిన పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. అసలు అన్ని శాఖలు కూడా ఎప్పుడైనా కూర్చుని బ్రిడ్జి గురించి మాట్లాడడం జరిగిందా? ఎప్పుడైనా ఎవరైనా ముందుకు రావడం జరిగిందా? కనీసం ఆర్ఎండ్బి వాళ్ళని మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది? మమ్మల్ని ఎప్పుడు ఆర్ఎండ్బి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరగలేదండి. మేమే ఈ యొక్క బ్రిడ్జిది ఎప్పుడైతే నేను జాయిన్ అవ్వక ముందు దాని మీద బ్రిడ్జి మీద విపరీతంగా వెహికల్స్ అలౌ చేయటం ఎంత జరిగింది వాస్తవంగా చెప్తే దాని మీద కొంతమంది సిబ్బంది మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. డిపార్ట్మెంట్ గట్టిగానే చేసి సస్పెండ్ కూడా చేశారు అవతావలు చేసినందుకు మా డిపార్ట్మెంట్. దాని మీద అలా కాదు, ఒక డిఎస్పీ లెవెల్లో ఒక ఇన్స్పెక్టర్ లెవెల్లో ఒక డిపార్ట్మెంట్ కంట్రోల్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా డిఐజీ గారు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ఇస్తే దాని మీద మా అలీ ఇన్స్పెక్టర్ పెట్టడం, ఒక ఇద్దరు ఎక్కాన్సిల్స్ ఒక 4 పీసీలని రొటేషన్గా వన్ వీక్ పెట్టడం పెట్టామండి. పెట్టిన తర్వాత కంప్లీట్ అట్నుంచి వచ్చేటప్పుడు మొదట్లో విపరీతంగా వచ్చేసినాయి లారీలు, వస్తే ఇక డైరెక్ట్గా రాయటం, చెక్ రిపోర్ట్ రాయటం, ఆర్టీఓ పంపించడం, అలా చేయటంతో కొద్దిగా
బాగానే కంట్రోల్ అయింది. మేము మొదట్లో అసలు నేనైతే ఎంటీ లారీస్ ఇప్పుడు 10.2 లారీస్ అంటారు. ఈ 10.2 లారీస్ అనేది అక్కడక్కడ మనకి కాంటా కూడా లేదు, బ్రిడ్జ్ అవతల వైపు లేదు, ఇవతల వైపు లేదు. కాబట్టి వాడు వచ్చేటప్పుడు స్లిప్ తెచ్చుకోమన్నాం. స్లిప్ తెచ్చుకుని ఒకవేళ కనుక అది అబౌట్ 10.2 ఉన్నదంటే విత్ ఎంటీ లారీస్ కలిపితే 18.2 అవుతుంది. కాబట్టి అటువంటివి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రాసాము. కొన్ని మొదట్లో అయితే నేను వచ్చిన మొదట్లో అయితే ఎంటీ వెహికల్స్ కూడా, మరి దాంట్లో ఆయిల్ ట్యాంకర్స్ ఉంటాయి లేదా కెమికల్స్ ఉంటాయి, ఇవన్నీ చెక్ చేయాలంటే అంటిల్ అన్లెస్ దాన్ని ఓపెన్ చేసి చెక్ చేస్తే కానీ తెలియదు. కొన్ని కెమికల్స్ ఉంటాయి, గబుక్కని రోడ్డు మీద చెక్ చేసి ఓపెన్ చేసామంటే ఆ రోడ్డు అంతా స్పాయిల్ అవుతుంది, గబుక్కని ఏదన్నా ఎవరికైనా కాలినా కూడా యాసిడ్స్ ఉంటాయి. ఇటువంటి వాటి గురించి అని చెప్పేసి కొద్దిగా ఆలోచించి చేయాల్సి వచ్చేది. తర్వాత మేము అలా కాదు, అసలు ఎంటీ లారీసే అలా చేయకుండా ఉంటే పోతుంది కదా, 3 ఆక్సిల్ అండ్ ఇది అన్నారు. కాబట్టి నేను ఇదే భీమారావు గారితో మాట్లాడడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్నారు, వారు అడిగితే ఎస్ సార్ 3 ఆక్సిల్ అండ్ ఇది ఉంది కాబట్టి ఆపేయచ్చంటే నేను దాని ప్రకారం ప్రొసీడ్ అయ్యాం. ప్రొసీడ్ అయ్యి మోర్ దాన్ 15 లాక్స్ వరకు పవర్ కలెక్ట్ చేసాం. అయితే అనుకోకుండా దురదృష్టవస్తు వారు హైకోర్టుకు పోవడం జరిగిపోయింది. వెస్ట్ గోదావరి వాళ్ళు కృష్ణా డిస్ట్రిక్ట్, తర్వాత ఇక్కడ వాళ్ళు హైకోర్టు పోయారు. హైకోర్టు పోయి హైకోర్టు ఏమన్నదంటే ఏదైతే ఉందో ఎంటీ ఏదైతే 8.2A 10 లారీస్ కాబట్టి వెన్ యూఆర్ అలవింగ్ 6 లారీస్ విత్ లోడ్ విత్ కెపాసిటీ ఆఫ్ 16 టన్స్ యూఆర్ అలవింగ్, వేరాజ్ వై యూఆర్ నాట్ అలవింగ్ 8.2 అంటే ఇంకా స్టే ఆర్డర్ ఉంది కాబట్టి దాన్ని బట్టి మనము ఆఫ్ చేసామండి. అట్ ది సేమ్ టైం డైలీ ఆ విధంగా చెక్ చేయడం తోటి ఇప్పుడు నాకు తెలిసి 98% వారు అన్నది కరెక్ట్ అనేది. మన వెస్ట్ ఈస్ట్ కృష్ణా ఇటు డిస్ట్రిక్ట్ లోకల్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే లారీస్ అన్ని కూడా ఇటు రావట్లేదు. అలాగే ఆర్ఎంబీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకుని వాళ్ళతో డిస్కస్ చేసి సార్ మీరు అట్నుంచి పంపించేస్తారు కష్టం అవుతుంది, మీరు మీ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు ఎలాగైతే ధవలేశ్వరం దగ్గర ఎస్సీ ఇరిగేషన్స్ ఎలా అయితే పాయింట్స్ వేసి వాళ్ళు మెన్ను పెడుతున్నారో ఇక్కడ కూడా మీరు మెన్ను ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, మా వాళ్ళు సపోర్ట్గా అంటే వాళ్ళు మెన్ను లేదన్నారు. ఈ విషయాన్ని నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. విత్ ఆర్టీఐ డిపార్ట్మెంట్ కూడా ఇదే భీమారావు ఉన్నారు చెప్తే వారికి ఉండే నిజంగానే చెప్తే వారికి చాలా తక్కువ, ఆర్టీఐ వాళ్ళకి కూడా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. కాదండి ఇన్స్పెక్షన్స్ జాయింట్గా ఎప్పుడన్నా చేసినప్పుడు మాత్రం వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, మేము మాత్రం అప్పటి నుంచి ఇప్పటికి కూడా గట్టిగానే చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో లోడ్ ఉన్న వెహికల్స్ వస్తుంటే ఆ ఎట్టి పరిస్థితిలో కేసులు రాయటం లేకపోతే ఆర్టీఐ పంపించడం ఈ చేస్తున్నామండి. కాంటాక్ట్ దగ్గర లేకపోయినా దూరంగానే సరే కాంటాక్ట్ పంపించి ఆ స్లిప్ తీసుకుని దాన్ని ఆర్టీఐ పంపిస్తున్నాం. అలాగే ఇటువైపు కాకుండా మేము అనేది మీరు చెప్పే ప్రకారం అయితే ఇటు నుంచి కాకుండా వెస్ట్ గోదావరి నుంచి కూడా ఆపాలని చెప్పేసి వెస్ట్ గోదావరి ఎస్పీ గారికి లెటర్ రాసడం జరిగింది. మా ఎస్పీ గారి దృష్టిలో పెట్టించాం, డీఏజీ గారి దృష్టిలో కూడా పెట్టించాం. కానీ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే స్ట్రెంత్ లేక వాళ్ళు పాయింట్ ఓపెన్ చేయలేదు. మా దగ్గర మాత్రం గట్టిగా మా ఇన్స్పెక్టరు రాత్రి పగలు ఏ టైంలో అయినా సరే ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటున్నాడు. ఆ టైంలో పొరపాటున మా వాళ్ళు ఏమైనా మిస్ చేసి పొరపాటున వచ్చినా కూడా ఇతనికి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా వెళ్ళిపోయి రైడ్ చేయడం జరుగుతుంది. చేసి అటువంటి బళ్ళు మనం సీజ్ చేసి స్టేషన్లో పెడుతున్నాం, మన్నాడు ఆర్టీఐ పంపించడం లేదా మ్యాక్సిమం ఫైన్ వేస్తున్నాం, నో ఎంట్రీ ఉంది కాబట్టి. ఆ విధంగా దగ్గర దగ్గర 20 లాక్స్ వరకు మేమే అమౌంట్ కలెక్ట్ చేసామండి. అలాగే ఆర్టీఓ 2010 కేసులు మాకు తెలిసిన లెక్కలు మేము పంపించిన ప్రకారం వారు కూడా 10 లక్షల వరకు కలెక్ట్ చేశారు, మ్యాక్సిమం కలెక్ట్ అవుతుందండి. మాకు మిగతా డిపార్ట్మెంట్ కూడా కోఆపరేట్ చేసి అటు కొవ్వూరు నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అటు కూడా ఆపితే కానీ ఈ ఇది అవుతుంది. 99% ఆంధ్రప్రదేశ్లో ఉండే లోకల్ బాల్ రావట్లేదు. అలాగే ఆర్ఎండ్బీ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఇచ్చిన సూచన ప్రకారం గుండుగోలు దగ్గర, తర్వాత మా దగ్గర రోడ్డు కంప్లైంట్ బీచ్ దగ్గర క్లియర్గా బోర్డులు పెట్టారు, 10 ఆక్సిల్ బళ్ళు అలౌ చేయరు, 10 టైర్ లారీస్ ఓవర్లోడ్ అని చెప్పి క్లియర్ చెప్పారు. దాని వల్ల బాగా కంట్రోల్ అయింది. అలాగే ఇప్పుడు సీసీ కెమెరా వ్యవస్థని అటు కొవ్వూరులోను ఇటు రాజమండ్రి వైపు ఏర్పాటు చేస్తే ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది? చాలా వరకు మీ సిబ్బంది అంటే గతంలో ఉన్న ఉమాపతి ఎస్పీ కానీ ఇప్పుడు ప్రస్తుతం రవణమూర్తి వీరంతా కూడా దీన్ని నోటీస్ చేయడం జరిగింది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎంతవరకు సత్ఫలితాలు ఉండే అవకాశం? మీరు చెప్పింది కరెక్ట్ అండి, అది సీసీ కెమెరా సిస్టమ్ అనేది చాలా అవసరం రాజమండ్రికి, అంటే అది అక్కడే కాదు మిగిలిన జంక్షన్ కూడా అవసరం. దాని మీద మా ట్రాఫిక్ డిఎస్పీ తరఫున చాలా ప్రాసెస్ చేసాం, అలాగే మున్సిపాలిటీ వాళ్ళకి లెటర్ పెట్టాం, మున్సిపాలిటీ వాళ్ళు పెడతామని ప్రామిస్ చేయడం జరిగింది. అది త్వరలో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. స్టాండ్ పవర్ కంపెనీ, సో ఇప్పుడు స్టాండ్ పవర్ అని చెప్పేసి ఒక సిగ్నల్ సిస్టమ్ ఒకటి హైదరాబాద్ నుంచి వస్తున్నారు, వాళ్ళు త్వరలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు సీసీ కెమెరా సిస్టమ్తో పాటుగా సిగ్నల్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం రోడ్ కమ్ రైలు వంతిన పరిస్థితి ఏ విధంగా ఉంది, పైభాగంలో మెయింటెనెన్స్ ఎంత అధ్వానంగా తయారైంది, ఆర్ఎండ్బీ శాఖ చేస్తున్న నిర్వాహకం మీద మనం అక్కడ క్షేత్ర పరిశీలన చేయడం జరిగింది, అక్కడ వాస్తవ పరిశీలన ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం రోడ్ కమ్ రైలు వంతెన వద్ద ఉన్నాం.
ఇక్కడ 4.5 కిలోమీటర్ల అతి పొడవైన ఈ బ్రిడ్జి ఆసియా ఖండంలోనే రెండో అతి పొడవైన రోడ్ కమ్ రైలు వంతెనగా చెప్పబడింది. రాజమండ్రి కీర్తి ప్రతిష్టలకి కలికితురాయిగా చెప్పబడే రోడ్ కమ్ రైలు వంతెన దుస్థితిని మనం ఇప్పుడు స్వయంగా చూడవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద గోతులు, అదేవిధంగా ఈ క్రొకడైల్ జాయింట్ల మీద ఒక బంపర్ల టైప్లో ఒక ఊగిసలాడుతూ వెళుతున్న వాహనాలు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని వాతావరణం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జాయింట్లు మనం ఇటీవల వేసిన మైక్రో కాంక్రీట్ సిస్టంతో ఈ జాయింట్లు కలిపిన విధానం మనం చూడవచ్చు. ఇది సిమెంట్ రోడ్డుగా ఉండే రోడ్ కమ్ రైలు వంతెన చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండడం వల్ల 94 ఆ ప్రాంతంలో దీనిని మరమ్మతులు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. అయితే అప్పట్లో ఈ మరమ్మతులను శాస్త్రీయంగా నిర్వహించకపోవడం వల్ల నాటి నుంచి ఈ బ్రిడ్జికి కష్టాలు ప్రారంభమయ్యాయి. దాదాపుగా 4 దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తూ వచ్చిన ఈ బ్రిడ్జి ఇప్పుడు పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ కూడా దీన్ని సాంకేతికంగా నిపుణులతో ఒక కార్యాచరణ రూపొందించి ఈ బ్రిడ్జిని పరిరక్షించాల్సిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు వీరంతా కూడా తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం వల్ల ఈ బ్రిడ్జి పరిస్థితి నానాటికి దిగజారుతూ వస్తుంది. సాంకేతికమైన విధాన లోపాలు సరిచేసుకుంటూ ఈ క్రొకడైల్ జాయింట్స్ కానీ ఈ కాంక్రీట్ వేసిన సిస్టమ్ని కానీ పరిరక్షించాల్సిన పరిస్థితి పూర్తిగా లేకపోవడం వల్ల ఇది నానాటికి కూడా ఓ ఉయ్యల జంపాలలాగా ఇది ఊగుతూ సాగుతూ వెళ్తున్న వాతావరణం ఇటు ప్రయాణికుల్లో భయాందోళనకు గురి చేస్తుంది. మరోవైపు బ్రిడ్జి మీద భారీ వాహనాల సంఖ్య క్రమంగా పెరిగిపోయింది. 74లో ఈ బ్రిడ్జి ప్రారంభించిన నాటికి ఇప్పటికీ ట్రాఫిక్ 10 రెట్లు పెరగడం వల్ల కూడా బ్రిడ్జి మీద అదనపు భారం పడింది. దాంతోపాటు ఇది ఈ బ్రిడ్జిని ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ సక్రమంగా లేకపోవడం, ఆర్ఎన్పి శాఖ దీని మెయింటెనెన్స్ నిర్వహిస్తూ ఉండడం, అదేవిధంగా రైల్వే శాఖ కింద పర్యవేక్షణ చేయడం, మరమ్మతులు చేయాలంటే రైల్వే శాఖ అనుమతి తప్పనిసరిగా, ఈ బ్రిడ్జికి ఉండే పరిస్థితి నేపథ్యంలో 2 శాఖల మధ్య సమన్వయ లోపం ఈ బ్రిడ్జి నిర్వహణలో తీవ్రమైన దుస్థితికి కారణమవుతూ వచ్చింది. అనేక మంది దీని మీద పోరాటం చేసినప్పటికీ కూడా ఈ బ్రిడ్జిని పట్టించుకున్న పరిస్థితి ఎప్పుడు కూడా స్పష్టంగా కనిపించట్లేదు. 2005-2006 సంవత్సరంలో మనకి మళ్ళీ దీన్ని కోట్లాది రూపాయలు పోసి దాదాపు 3.5 కోట్లతో దీన్ని మరమ్మతులు చేసినప్పటికీ యథాపూర్వక స్థితికి ఇటీవల కాలంలో చేరింది. గత సంవత్సరమే దీనికి మైక్రో కాంక్రీట్ సిస్టంతో ఈ జాయింట్లన్నింటినీ కూడా పరిరక్షించడం జరిగింది. అయితే ఆ సిస్టమ్ కూడా విఫలమైంది. కేవలం అంటే ఇంజనీర్ల పర్యవేక్షణ, జాతీయ ఇంజనీర్ల ఈ బ్రిడ్జిల పరిరక్షణకు సంబంధించి ఏర్పాటైన కమిటీ పర్యవేక్షణలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి మరమ్మతులకు సంబంధించి గైడ్లైన్స్ సక్రమంగా తీసుకోకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితి తలెత్తినట్లు మనకి నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ బ్రిడ్జి కింద దిగుదాం ఎట్లా ఉంది, అలా క్రొకడైల్ జాయింట్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్రిడ్జి వాతావరణం ఏ విధంగా ఉన్నా అన్నది స్పష్టంగా చూడొచ్చు. ఆసియా ఖండంలోనే అతి ప్రతిష్టాత్మకమైన 2 బ్రిడ్జిగా చెప్పబడే రోడ్ కమ్ రైలు వంతెన దుస్థితిని స్పష్టంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది తార్ రోడ్డు వేయబడి ఉంది. ఈ తార్ రోడ్డు జాయింట్లు సక్రమంగా లేకపోవడం, అంతకుముందు సిమెంట్ రోడ్డుని తార్ రోడ్డుగా మార్పు చేయడం వల్ల ఈ గోతులు పెద్దవయ్యాయి. దీని బ్రిడ్జి రోజురోజుకి కూడా దీనస్థితికి చేరుకుంటుంది స్పష్టంగా చూడవచ్చు. ఆర్ఎండ్బి అధికారుల నిర్వాహకం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జాయింట్లన్నింటినీ కూడా తారుతో నింపేశారు. యాక్చువల్గా దీని మీద మనం ధౌళేశ్వరం బ్యారేజ్ మీద చూసిన స్టీల్ పైన కవర్ ఏదైతే ఉండాలో ఆ కవర్లు, స్టీల్ కవర్లన్నీ కూడా తొలగించడం జరిగింది. గతంలో సిమెంట్ రోడ్డుగా ఉన్న సమయంలో దాని మీద వేసిన స్ట్రిప్లన్నీ కూడా తొలగించి వాటిని తస్కరించారు చాలామంది. ఆ తస్కరించిన పరిస్థితుల్లో ఆ జాయింట్లలోకి వాటర్ వెళ్ళడం, ఈ బ్రిడ్జికి వేసిన రోడ్డు అంతా కూడా గోతులమయంగా మారడం మనం స్పష్టంగా చూసి ఇక్కడ ఊసలు కూడా బయటకు వచ్చి ఇవి వాహనాలకి తీవ్రమైన ఇబ్బందులు కలగజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి రేకులన్నీ కూడా పైకి లేచిపోయి వాహనాలు ముందుకు కదలలేని వాతావరణం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ జాయింట్లన్నీ కూడా ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయన్నది మనం స్పష్టంగా చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ వాటర్ వెళ్లేందుకు పెట్టిన ఈ గోతులు కూడా పూర్తిగా పొడుగుపోయి ఉన్నాయి. భారీ వర్షం కురిస్తే కనుక అది బ్రిడ్జి మీద నిలిచి
ఈ బ్రిడ్జి నిండా వాటర్ నిలవడం వల్ల రోడ్డు త్వరితగతిన పాడయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు భారీ వాహనాలు దాదాపు 10.2 టన్నుల వాహనాలు మాత్రమే బ్రిడ్జి మీద ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండగా దాదాపు 50 నుంచి 100 టన్నుల వాహనాలను కూడా అర్ధరాత్రి పూట ఇక్కడ వదిలిపెడుతున్న పరిస్థితి ఈ బ్రిడ్జి దుస్థితి కారణమని R&B శాఖ అధికారులు ట్రాఫిక్ విభాగం మీద తోసివేసే పరిస్థితి చాలా కాలం నుంచి నడుస్తుంది. అయితే వాహనాలు నియంత్రించినప్పటికీ కూడా బ్రిడ్జి పరిరక్షణ విషయంలో మాత్రం ఇప్పుడు దారుణమైన స్థితికి చేరుకోవడం వల్ల దీన్ని ఎవరూ బాగు చేయలేని వాతావరణం ఏర్పడింది. మరోవైపు ఇక్కడ నుంచి మనం దూరంగా చూడవచ్చు, 3వ రైలు వంతెన తర్వాత 4వ వంతెన రోడ్డు వంతెన ఏర్పడుతుంది. 2 లైన్ల 4వ వంతెన ఆ వంతెన వచ్చే సంవత్సరం జూన్ కానీ లేదా మార్చికి ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకైనా ఈ బ్రిడ్జిని పరిరక్షించుకోవాల్సిన పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాల వాసుల మీద ఉంది. చెన్నై కోల్కతా రహదారి మీద నేషనల్ హైవేకి సంబంధించి కూడా ఈ బ్రిడ్జి చాలా కీలకం. రాజమండ్రి రోడ్కమ్ రైలు వంతెన పేరు చెబితే ఉభయ గోదావరి జిల్లాలకి ఒక తలమానికంగా నిలిచే వంతెనగా ఇది బాసిలుతూ వస్తుంది. అయితే చాలా దయనీయమైన పరిస్థితికి వంతెన చేరుకుంది. ఇక్కడ ప్రస్తుతం క్రొకడైల్ జాయింట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ బ్రిడ్జి డిజైన్ చేసిన ఇంజనీర్స్ ఏ విధంగా దీన్ని డిజైన్ చేశారు, ఈ సస్పెన్షన్స్ ఎందుకు పెట్టారు, కింద కొన్ని 100 టన్నులతో వెళ్ళే రైళ్లు వెళ్ళినప్పుడు కానీ వర్షాకాలంలో కానీ శీతాకాలంలో ఎండాకాలంలో ఈ క్రొకడైల్ జాయింట్స్ ఏవైతే ఇవి మొసలి పళ్ళు కింద చెప్పబడతాయి, ఈ క్రొకడైల్ జాయింట్స్ సస్పెండ్ ఈ బ్రిడ్జి ఊగినప్పుడు దాంట్లోకి వెళ్ళి యాక్షన్ చూపించి బ్రిడ్జి ఊగినప్పటికీ కూడా ప్రయాణం సాఫీగా సాగేందుకు ఎంతో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే క్రొకడైల్ జాయింట్స్ కూడా మొత్తం బ్రిడ్జి మొత్తం చాలా వరకు పాడైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ జాయింట్స్తో పాటు మనం స్పష్టంగా చూసాం ఇందాక తారుతో కప్పబడి ఏవైతే సిమెంట్ రోడ్డుకి సంబంధించి జాయింట్స్ అన్నీ కూడా తారుతో పూర్తిగా కప్పువేయబడి మనకి జాయింట్లన్నీ కూడా ఈ సిమెంట్ రోడ్డు మీద అంత ముందు ఉన్న జాయింట్లన్నీ కూడా పూర్తిగా నాశనమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే ఈ ప్రతి బ్రిడ్జి కూడా మనం ఏ నిర్మాణం చూసుకున్నా ఫ్లైఓవర్లు చూసుకున్నా ఖచ్చితంగా సిమెంట్ రోడ్డు వేయబడి దానికి చివర ఎడ్జెస్లో అది బ్రేక్ అవ్వకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఒక రేపర్ దాన్ని కవర్ చేస్తూ ఉంటుంది. అట్లాంటి రేపర్స్ ఇప్పుడు ఏవైతే ఈ బ్రిడ్జి జాయింట్స్ సంబంధించి ఉన్నాయో ఆ జాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు, ఈ జాయింట్స్ అన్నీ కూడా తారుతో కప్పబడి ఉన్నాయి. ఇట్లా ఉండడం వల్ల ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీసే అవకాశం ఉందని ఇంజనీరింగ్ నిపుణులు గతంలో కూడా హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా బ్రిడ్జి నిర్వహణకు సంబంధించి దీనికి కొంత మొత్తం కేటాయించినప్పటికీ R&B శాఖ అధికారులు దీని పర్యవేక్షణ మీద ఏ రోజు కూడా శ్రద్ధ పెట్టిన సందర్భం కనిపించలేదు. మరీ ముఖ్యంగా ఇక్కడ మొక్కలు మొలిచిపోయిన సందర్భం కూడా కనిపిస్తుంది. అంటే బ్రిడ్జి నిర్వహణని చాలా చక్కగా సాటి చెప్తున్నాయి. ఇక్కడ మొక్కలు మొలిచే పరిస్థితుల్లో మట్టి తీయని వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా బ్రిడ్జి మొత్తం కూడా వర్షం వస్తే ఇదొక ఇంకుడు గుంటల మాదిరిగా వర్షంతో నిండిపోయి ఆ నీటిలో ఏది గుంటో ఏది ఎక్కడ రోడ్డు ఉందో తెలియని వాతావరణం. అదేవిధంగా ఈ జాయింట్స్ వద్ద ఏదైతే స్టీల్ తొలగించబడిందో ఆ స్టీల్ దగ్గర పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. ఆ గోతుల వల్ల కూడా వాహనాలు సస్పెన్షన్లు దెబ్బతిని ఊగిసలాడుతూ వాహనాలు వెళ్ళే వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ బ్రిడ్జి మీద ఇంతకుముందు వేసిన ఈ తారు కూడా అనేక చోట్ల ఎత్తు పొలాలుగా రావడం వల్ల కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. అనేక ప్రమాదాలు కూడా జరిగే ఎక్కువ సంఖ్యలో వాహనదారులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బ్రిడ్జి రైలింగ్ని మనం పరిశీలిస్తే బ్రిడ్జి రైలింగ్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అనేక చోట్ల బ్రిడ్జి రైలింగ్ కూడా పడిపోతున్న వాతావరణం ఉన్నప్పటికీ కూడా దీన్ని కూడా పరిష్కరించలేని వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు బ్రిడ్జి మెయింటెనెన్స్కి సంబంధించి ఆ లైట్లు ఏవి కూడా ఎప్పుడు కూడా వెలగని వాతావరణం, ఏ ఒక్క లైట్ కూడా వేసిన వారం రోజుల కన్నా వెలగని పరిస్థితి కనిపిస్తుంది. ఇది బ్రిడ్జి కింద రైళ్ళు వల్ల వైబ్రేషన్ వల్ల ఈ లైట్స్ పోతున్నాయని R&B శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ అధ్వానమైన పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి నిర్వహణకి ఇలాంటివన్నీ కూడా అద్దం పడుతున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఇలాంటి దుస్థితిలో ఉన్న ఈ బ్రిడ్జిని పరిరక్షించేందుకు అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, దారుణమైన స్థితికి చేరుకుంటున్న R&B శాఖ తీరును మనం ప్రశ్నించేందుకు ఈ బ్రిడ్జి పరిరక్షణకి ఉభయ గోదావరి జిల్లాల వాసులు ఎంత ఆశలతో ఉన్నారని తెలియజెప్పేందుకు ఈరోజు హాట్ టాపిక్లో ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. నిపుణులు ఇచ్చే విలువైన సలహాలను అధికారులు ఎంతవరకు పాటిస్తారని కూడా మనం చూద్దాం. వెల్కమ్ బ్యాక్.
రమణ గారు చెప్పండి, చాలా దారుణమైన పరిస్థితి మనం చూసాం, ఎట్లా దీన్ని బాగు చేయాలి? మన బ్రిడ్జిని మనం పరిరక్షించుకునే అవకాశం ఉందా? ఫోర్త్ బ్రిడ్జి వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి అవసరం ఇంకా తీరిపోయిందని అందరూ మూసేసే అవకాశం ఉంటుందా? దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ రైలు వంతెనని మనం అలాగే చేసుకున్నాం, దాన్ని అదేవిధంగా అలా వదిలివేయడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఫోర్త్ బ్రిడ్జ్ అన్నది టోల్ గేట్తో నడిచే సిస్టమ్, రేపొద్దున ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పేద మధ్యతరగతి వర్గాలు ఈ బ్రిడ్జ్ లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం. దీన్ని రక్షించుకోవాలంటే ఏం చేయాలి? కంపల్సరీ గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకోవాలండి. ఒక కమిటీని, ఎక్స్పర్ట్స్ కమిటీని వేసి దాన్ని ఏ రకంగా రిపేర్ చేయాలనే చేయాలి. బట్ రిపేర్ చేయలేనంత డ్యామేజ్ అయితే ఏం లేదు, ఓన్లీ పైన ఉన్న టాప్ స్లాబ్స్ మాత్రమే రిపేర్. కింద ట్రాఫిక్, రైల్వే ట్రాఫిక్ బ్రహ్మాండంగా వెళ్తుంది. ఒక గూడ్స్ వెహికల్ వచ్చి 60 బోగీలు ఉంటాయి, 60 బోగీలు ఈచ్ బోగి 80 టన్నులు, అంటే 4800 టన్నులు, ఒక 5000 టన్ను ఒక గూడ్స్ ట్రైన్ హ్యాపీగా వెళ్ళిపోతుంది సాఫీగా. అలాంటి ట్రైన్స్ రోజుకి ఓన్లీ కోల్ గూడ్సే ఒక 20 వ్యాగన్లు వెళ్తాయి, 20 ట్రైన్స్ వెళ్తాయి. తర్వాత అందులో మ్యాంగనీస్ అని, ఆ బాక్సైట్ అని, అవన్నీ ఇవన్నీ దగ్గర దగ్గర 40 గూడ్స్ ట్రైన్లు రోజు వెళ్తున్నాయి. ఈచ్ 5000 టన్ను వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ డ్యామేజ్ అవ్వనప్పుడు ఓన్లీ ఆఫ్టర్ ఆల్ 20 టన్ 30 టన్ను వెళ్ళిన లారీ కోసం బ్రిడ్జ్ ఏం డ్యామేజ్ అవ్వదు. బట్ ఇవన్నీ కారణం ఏంటంటే ఈ డ్యామేజ్కి, స్లాబ్కి మెయింటెనెన్స్ ప్రాబ్లం. అంటే జనాల్లో ఉన్న అపోహ కేవలం హెవీ వెహికల్స్ వెళ్ళడం తప్పండి. అది హెవీ వెహికల్ అంటే ఇది 100 టన్స్ క్లాస్ ఏఏ లోడింగ్ కోసం డిజైన్ చేయబడి బ్రిడ్జి. అలాగే 70R ట్రాక్డ్ అని, అంటే మీకు ట్యాంకర్స్ ఉంటాయి చూడండి, వార్ ట్యాంకర్స్, అవి ట్రాక్ వెహికల్ కోసం డిజైన్ చేయబడి బ్రిడ్జి. అందువల్ల ఈ హెవీ లోడ్స్ వల్ల బ్రిడ్జి డ్యామేజ్ అవ్వడం అనేది తప్పు. స్ట్రక్చరల్లీ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, అదర్వైజ్ కింద ట్రాఫిక్ వెళ్ళదు, రైల్వే ట్రాఫిక్ వెళ్ళదు అసలు, ఏమాత్రం వీక్గా ఉన్నా. కానీ ఇక్కడ ఏంటంటే మీకు పైన ఉన్న సెకండరీ స్లాబ్స్ వచ్చి మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్ల కొద్ది వీక్ అయినాయి, అవి రిపేర్ చేసుకుని రెక్టిఫై చేసుకుంటే ఇంకొక 100 సంవత్సరాలు బ్రిడ్జ్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు అండగట్టి 30 ఏళ్ళు అవలా, అదో 100 సంవత్సరాలు మినిమం మన్నాల్సిన బ్రిడ్జ్. ఇప్పుడు ఏమి అలా స్ట్రక్చరల్గా కూలిపోతుంది పడిపోతుంది అంటాం తప్పండి. అది దాని మీద ఒక అపోహ కూడా ఉంది, కొన్ని పిల్లర్స్ వీక్గా ఉన్నాయని గతంలో రైల్వే ఇంజనీర్లు చెప్పిన అభిప్రాయంగా చెప్పబడింది, మీ వరకు ఎంతవరకు తెలుసు? అది వీక్గా అంటే ఏం లేదండి, కొన్ని కొన్ని ఏంటంటే లాంగ్ డ్యూరేషన్లో 1 mm 2 mm సెటిల్మెంట్స్ ఉంటాయి, అవన్నీ నెగ్లిజిబుల్, వాళ్ళు అది రెక్టిఫై చేశారు అయిపోయింది, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఉన్నదల్లా ఏంటంటే టాప్లో ఉన్న రోడ్డు పోర్షన్ మాత్రం గవర్నమెంట్ దాన్ని ఎస్టిమేషన్ వేసి కరెక్ట్గా దాన్ని రిపేర్కి చేయించుకోవాలి. అదేదో 1 crore, 2 crore, 3 crore ఇస్తావు. ఎక్కడైతే ఈ సెకండరీ స్లాబ్స్ ఫుల్గా డ్యామేజ్ అయినాయో అవన్నీ తీసి కొత్త స్లాబ్స్ వేసుకోవాలి. ఓన్లీ మైక్రో కాంక్రీట్ అయ్యడం అనేది తప్పదు, మైక్రో కాంక్రీట్ టోటల్లీ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అది. కానీ ఎన్నిసార్లు వేసినా అదే వేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఎస్టీబీసీ వేస్తాం అంటున్నారు, మిల్లింగ్ చేసి ఉన్నది తీసేసి మళ్ళీ వేస్తారు, సేమ్ ప్రాబ్లం. ఆల్రెడీ వేసిందే క్వాలిటీ లేదు, అది యాక్చువల్గా ఎస్టీబీసీ వేసారు, ఓ పక్క ఫుల్ క్వాలిటీ వేసారు, ఓ పక్క హాఫ్ క్వాలిటీ అయితే మొత్తం కంప్ అయిపోయింది. ఇప్పుడు కూడా అదే సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయితే మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది. ముందు జాయింట్స్ ట్రీట్మెంట్ చేయకుండా, తర్వాత మీరు అడుగు నుంచి చూస్తే ఫుట్పాత్ పోర్షన్ కూడా అతి దారుణంగా స్పాలింగ్ ఆఫ్ కాంక్రీట్ అనమాట, కింద ఏమి లేదు, కొంత మీకు స్టీల్ ఎక్స్పోజ్ అయిపోయి ఉంది. అది ఎక్కువ రోజులు ఉండదండి, అది మీరు ఊరికే పైపైన మనం మైక్రో కాంక్రీట్ వేసుకోవడం వల్ల పడిపోయే అవకాశాలు ఉన్నాయి, అయిపోతాయండి. ఎప్పుడొకప్పుడు ఎవడో మనిషి కింద జారిపోతాడు ఒక స్లాబ్. మొన్న హౌల్ పడినట్టే అంతే, డైరెక్ట్ ఫుట్పాత్ అయితే ఏమిటి పరిస్థితి, మనిషి కిందకి వెళ్ళిపోతాడు. ఇది వెహికల్ కాబట్టి ఆగింది, అదే జరుగుతుంది. మెయింటెనెన్స్ టోటల్ నెగ్లిజెన్స్ ఆఫ్ గవర్నమెంట్. సుమారు ఎంత అయ్యే అవకాశం ఉంది ఆ బ్రిడ్జ్ టోటల్ స్లాబ్ అన్ని రిపేర్ చేసుకుని ఆ జీవనం చేసేస్తే 30-40 crore అవ్వచ్చు. ఈ రోజు గవర్నమెంట్ తలుచుకుంటే 30-40 crore అనేది పెద్ద అమౌంట్ కాదు. అది కరెక్ట్గా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీతో రీసెర్చ్ మంచి నిపుణులు పెట్టుకుని ఒక ప్రజాప్రతినిధులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి దాని మీద ఒక కమిటీ ఫామ్ చేసి పెట్టుకుంటే అవుతుందండి. నెగ్లిజెన్స్ ఎక్కడ కనిపిస్తుంది? నెగ్లిజెంట్ మెయింటెనెన్స్ అండి. గవర్నమెంట్ ఇప్పుడు 1 lakh rupees, 2 lakh rupees సంవత్సరానికి మెయింటెనెన్స్ ఇస్తుంది గవర్నమెంట్. అసలు ఒక నెలలకు సరిపోదు అది గట్టిగా చేస్తే. అలాంటి సంవత్సరం మెయింటైన్ చేయాలంటే డిపార్ట్మెంట్ పీపుల్ ఏమంటారు, కింద స్థాయి వాళ్ళు మెయింటెనెన్స్ డబ్బు లేదు, అది టెండర్ పిలుస్తాడు, ఆడ 40% లెస్ వేస్తాడు. వేస్తే 2 lakh 120 lakh ఉంటుంది, 120 lakh రికవరీలు అయ్యి పోను, అలా 80 lakh కూడా దాని మీద పెట్టడు ఇంక పని అవ్వదు కదా. సో గవర్నమెంట్ కంపల్సరీ దీన్ని ఒక సెపరేట్ ప్రాజెక్ట్గా డీల్ చేసి కొంత గ్రాంట్ అలొకేషన్ ఇస్తే దాన్ని కండిషన్లో పెట్టుకోవచ్చు. అలాగే లైటింగ్ ఉంది, లైటింగ్ అనేది పరిష్కరించలేని సమస్య ఏం కాదు, వైబ్రేషన్ వల్ల లైట్లు పోతాయి అంటున్నారు. ఈ రోజుల్లో టెక్నాలజీ ప్రకారం ఏది అయినా సాధ్యమే, అది కూడా పట్టించుకోవట్లేదు, కేవలం ఎవరో పట్టించుకోవట్లేదు, టోటల్లీ నెగ్లెక్టెడ్ మాన్యుమెంట్ అది. 1994లో కానీ 2005లో కానీ పనులు జరిగినప్పుడు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు మీడియాలో రావడం జరిగింది. ఎంతవరకు ఇందులో
అవినీతి జరిగిందని. అవినీతి ఆరోపణలు మీడియాలో వచ్చినంత సివియరిటీ లేదు కానివ్వండి. అక్కడ ఉన్నది ఏంటంటే అవగాహన లేని ఇంజనీర్లు ఎగ్జిక్యూట్ చేయించడం వల్ల అది ఫెయిల్ అయినాయి అంతే. ఇప్పుడు 4.5% ఆర్ 5% బిట్మెన్ వాడాల్సిన వాడు కాంట్రాక్టర్ ముందు ఒక పక్క 3% బిట్మెన్, 3.5% బిట్మెన్ వాడాడు. సరే అని వీళ్ళు అలర్ట్ అయ్యి ఈ పక్క వచ్చి ఈ 3.5 ఇందులో వాడాల్సిన బ్యాలెన్స్ కలిపి 7% బిట్మెన్ రైట్ సైడ్ వేస్తే ఏమవుతుంది, అది ఓవర్ బ్లీడింగ్ అయిపోయి మొత్తం పోగులు పడిపోయింది రోడ్డు, మొత్తం స్పీడ్ బ్రేకర్ కింద తయారైంది రోడ్డు అంతా. నాన్ టెక్నికల్లీ ఇచ్చిగొట్టాడు వర్క్ అంతే. భీమర గారు చెప్పండి, అంటే రవాణా శాఖ పరంగా ఆ బ్రిడ్జి పరిరక్షణ మీరు ఇచ్చే సూచన అంటే సమయం మించిపోతుంది మీరు. ఓకే, ఇంతకుముందు ఇంజనీర్ గారు చెప్పినట్టు ఈ బ్రిడ్జి కెపాసిటీ 100 టన్స్కి ఉన్నా కానీ ఇప్పుడు కొన్ని స్లాబ్స్ కింద స్టీల్ కానీ ఏదైనా రస్ట్ పట్టేసి మొత్తం స్లాబ్ మొత్తం కింద పడిపోయి ఒక వెహికల్ ఒక పర్సన్ కింద జారిపోవడానికి అవకాశం ఉంది అన్నారు. జనరల్గా ఏంటంటే ఈవెన్ మిలిటరీ మార్చింగ్ జరిగిన పర్సన్స్ కానీ ఆర్మీ ఎక్కడ మార్చింగ్ జరుగుతున్నా కానీ బ్రిడ్జి మీద మాత్రం మార్చింగ్ చేయనివ్వదు. ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి 100 మంది లే ఫుట్ స్టెప్ ఒకేసారి పడుతుంది, దాని ఇంపాక్ట్ వచ్చి 100 x 4 స్టెప్ వెయిటేజ్ ఎంత పడుతుందో 30 kgs కానీ ఎంత కానీ టోటల్ క్యుములేటివ్లో ఒకసారే పడుతుంది ఇంపాక్ట్. ఇప్పుడు కూడా ఏంటంటే ఏదైనా లారీ హెవీ ఓవర్లోడ్స్ వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఏదైనా అడ్డం వచ్చి హై స్పీడ్లో బ్రేక్ చేస్తే ఆ వెహికల్ ఆ స్లాబ్తో సహా కూలి కిందకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉందండి. ఇలాంటి ఇన్సిడెంటు ఇంతకుముందు కూడా జరిగి ఉన్నాయి. ఏదో ఒక బ్రిడ్జి మీద వెళ్తుండగా సాఫీగా బ్రేక్ వేయకుండా ఆ హెవీ వెహికల్ వెళ్ళిపోయి ఉంటే బాగానే ఉండేది. ఒక గేదె ఏదో అడ్డం వచ్చేసరికి బ్రేక్ కొడితే అది మొత్తం కీసర్ బ్రిడ్జి దగ్గర కిందకి జారిపోయిన ఇన్సిడెంట్ జరిగింది. అది ఓన్లీ ఇంపాక్ట్ హై ఇంపాక్ట్ అట్ ఏ సడన్ మూమెంట్ వస్తాం వల్ల జరుగుతుంది. ఇది కూడా ఇదే ప్రమాదం. ఇంజనీర్ గారు చెప్పిన విషయాలను బట్టి నాకు అవగాహన వచ్చింది ఏంటంటే కింద స్టీల్ రాడ్స్ తుప్పటిపోయి ఉంటాం కానీ ఈ కండిషన్స్లో ఏదైనా హెవీ వెహికల్స్ హై స్పీడ్స్లో షడన్ బ్రేకింగ్ కానీ ఏదైనా చేస్తే బ్రేకేజ్ చేస్తే బ్రిడ్జికి డ్యామేజ్ అవుతుంది, పర్సన్స్ కూడా డ్యామేజ్ అవుతుంది అన్నది ఉద్దేశం. సో బ్రిడ్జి మీద నా ఉద్దేశంలో ఏంటంటే హెవీ లోడ్స్ వెళ్లకుండా కంట్రోల్ చేయడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. దానిలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్రిడ్జి ముందుకు నడవటానికి కూడా ముఖ్యంగా రాజమండ్రి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎన్లైన్ కృషి చేస్తుంది. ఇందులో అసలు ఎవరు వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన ఇష్యూ. ఇంకోటి ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద వెహికల్స్ కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన నామ్స్లో ఏంటంటే మనం రెడ్ కలర్ అంటే స్టాపేజ్ సిగ్నల్స్లో యెల్లో కలర్ స్లోగా చూసుకుని వెళ్ళమని నెమ్మదిగా పొమ్మని. ఆ కండిషన్లో మన అబ్జర్వేషన్ ఏంటంటే బ్రిడ్జి ఇచ్చేవారి నుంచి ఆచే వరకు 2 rails అటు ఇటు పక్కన ఉన్న రైల్స్ అన్నిటి కూడా సర్టెన్ డిస్టెన్స్లో యెల్లో కలర్ లైటింగ్ రిఫ్లెక్టర్స్ కానీ సంథింగ్ కాషనరీ పెడతాం కానీ. ఇంకోటి ఏంటంటే రోడ్డు మధ్యలో ఓవర్టేకింగ్ అన్నది బాగా జరుగుతుంది బ్రిడ్జి మీద. ఈ ఓవర్టేకింగ్లో హెవీ లే వెహికల్స్ కూడా వెళ్తాయి, ఏదో ఎదురు రావటం బ్రేక్ వేయటం దాని ఇంపాక్ట్ బ్రిడ్జి మీద పడతాం, టాప్ లేయర్లో బ్రిడ్జి పడి గోతులు కర్ణాలు పడిపోవటం జరుగుతుంది. దీనికోసం ఏంటంటే సెంటర్ లైన్ ఒకటి ఫామ్ చేసి పెడితే ఏంటంటే ఇవి రోడ్డు దాటి సైకలాజికల్గా ప్రతి వాహనం దాటు డ్రైవర్ ఫీల్ అవుతాడు ఇది రోడ్డు మార్చడం మనం ఎంతవరకు ఆపోజిట్ వెళ్ళటం రాంగ్ అన్న ఫీలింగ్లోకి వస్తాయి. సో సెంటర్ లైట్స్, లైటింగు, సిగ్నల్స్ ఇవన్నీ నెక్స్ట్ అన్నట్టుగా ఇందాక సీసీ కెమెరాస్ అవకాశం ఉన్నంతవరకు ఇవన్నీ పెడితే మాత్రం ఇంకొద్ది కాలము ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్తనింగ్ ఆ డిపార్ట్మెంట్ అంటే RNP డిపార్ట్మెంట్ ఎలా చేసినా కానీ ట్రాఫిక్ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మా సైడ్ నుంచి కానీ ట్రాఫిక్ స్పీడు ఓవర్లోడ్స్ కంట్రోల్ చేస్తే కొంతవరకు ఉంటుంది. సిగ్నల్ సిస్టమ్ మాత్రం డిపార్ట్మెంట్ చేయాల్సింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ కుమార్ గారు మీరు చెప్పండి, అసలు ఫైనల్గా ఆ బ్రిడ్జి పరిరక్షణకి మీరిచ్చే విలువైన సూచనలు ఏంటి? చాలాసార్లు ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అయిపోయే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది, యాక్సిడెంట్ల వల్ల కావచ్చు లేక ఇతరత్ర కారణాల వల్ల బ్రిడ్జి మీద పెద్ద ఎత్తున ఆగిపోవడం జరుగుతుంది. భీమారావు గారు చెప్పినట్టు, రమణ గారు చెప్పినట్లు అనేక సార్లు అంటే ఒకేసారి దాని మీద వెయిటేజ్ ఒక బ్రేక్ కొట్టడం వల్ల కానీ అట్లా ఏదైనా జరిగితే ఒక అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ ఎదురైతే కనుక బ్రిడ్జికి డామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇచ్చే విలువైన సూచన డెఫినెట్గా అండి, వారు చెప్పినట్టు భీమారావు చెప్పినట్టు ఏదైనా పొరపాటున అయితే మాత్రం యాక్సిడెంట్ అయితే వాళ్ళు ఆ రోడ్డు చూస్తే చాలా నేరో అండి బ్రిడ్జి. ఆ బ్రిడ్జి మీద నా ఉద్దేశం వారు చెప్పినట్టుగా స్పీడ్ వెళ్ళే క్వశ్చన్ లేదు, ఎక్కడ చూసినా క్రాకడైల్ జాయింట్స్ అసలు అంత స్పీడ్ వెళ్ళే క్వశ్చన్ లేదండి. వెళ్తే ఆటోమేటిక్గా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్పీడ్స్ వెళ్ళటం కాదని నా ఉద్దేశం. నా యొక్క పర్సనల్ ఇది పెట్టుకుంటే ఇక్కడ 6 10 lorries 10 10 lorries డిఫరెన్స్ చేసి ఇప్పుడు వీటిని అలౌ చేయొచ్చు 16 10 lorries అది మాత్రం అలౌ చేయకూడదని చెప్పారు. అలా కాకుండా అసలు కంప్లీట్గా అసలు గుండుగోలు దగ్గర నుంచే అసలు లారీస్ కొంతకాలం ఆ బ్రిడ్జ్ బాగుపడాలంటే నా ఉద్దేశం అయితే మాత్రం కొవ్వూరు దగ్గర నుంచి పోలీస్ పెట్టాలండి. మా సైడ్ నుంచి మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము, ఇటు వెళ్ళకుండా 99% 100% కూడా అవుతుంది. అంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఉంది మాకు చేస్తున్నాం కానీ అట్నుంచి వచ్చేస్తే మధ్యలోకి వచ్చిన తర్వాత తిప్పలేం కాబట్టి ఇటు వచ్చిన తర్వాత వాళ్ళు పంపిస్తున్నాం. అసలు ఈ 6 10 lorries 10 10 lorries అని డిఫరెన్స్ లేకుండా
ఆ జీవయానం మార్చి అసలు లారీసే కనుక ఆ బ్రిడ్జ్ మీద రాకుండా ఉంటే చాలా బాగుంటుంది. మొన్న మధ్యన రిపేర్ వచ్చింది, రిపేర్ ఉంటుందంటే రాత్రిపూట అప్పటికప్పుడు చెప్తే ఇమీడియట్గా మా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మా ఊళ్ళు ఫోర్స్ పెట్టి నిజంగా మేము అంత ఇబ్బంది పడ్డామంటే అంత ఇబ్బంది పడ్డామండి. మధ్యలో అటువైపు బోర్డు ఇటువైపు బోర్డు పెట్టుకుని కానిస్టేబుల్స్ అటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు విత్ సిగ్నల్స్ లైట్స్ పెట్టుకుని పబ్లిక్ ఇన్కన్వీనియంట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో రాత్రి పగలో ఆ లైట్స్ పెట్టుకుని ఇటువైపు ఆపడం, మళ్ళీ వాళ్ళు పంపించడం, మళ్ళీ అటువైపు వచ్చిన వాళ్ళు ఇటు పంపించడం ఇలా చేసాం. చేయకపోతే ఏమవుతుందంటే లారీ చాపినంత మాత్రం నష్టం లేదు, లారీ చాపితే బస్సులు ఆపాం, డైవర్షన్ అయ్యింది, దాని బాగాలేదు. కానీ సామాన్య మానవుడు ప్రతి ఓడు కూడా కొవ్వూరు నుంచి కానీ ఇటు రాజమండ్రి నుంచి వెళ్ళేవాడు స్కూటర్సు ఆటోసు కూరగాయలు అమ్ముకునే వీళ్ళందరూ రావాలంటే ఆ బ్రిడ్జ్ మీద రావాలి. కాబట్టి పోతపోయింది వన్ వీక్ అయినా పర్లేదని చెప్పి మేము చేసాం, దాన్ని ఇంకో వన్ వీక్ ఎక్స్టెండ్ చేశారు. ఓకే 15 డేస్ అయినా చేస్తాం, అలా వన్ మంత్ అయినా చేయగలం. కానీ అలా కాకుండా అసలు పర్మనెంట్గా అసలు ఏ లారీ కూడా అటు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ కూడా అటు రిస్ట్రిక్ట్ చేస్తే ఆ బ్రిడ్జ్ ఏమన్నా ఇంకా కొంతకాలం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటాను. సార్ ఇప్పుడు మీరు అంటే సమయం చివరి పాయింట్ మీరు చెప్తారు కానీ అలీగారు మీరు చెప్పండి, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మీరు చాలా కాలం రాజమండ్రిలో పనిచేశారు, ఆ బ్రిడ్జి ట్రాఫిక్ నియంత్రణలో చాలా అబ్జర్వేషన్ చేయండి. బ్రిడ్జి పరిరక్షణకి ఈ ప్రాంతవాసిగా ఇక్కడ ఉన్న అధికారిగా మీరు ఇచ్చే విలువైన సూచన ఏంటి? వాస్తవాన్ని చెప్తాం. యాక్చువల్గా ఈ క్వశ్చన్ మీద మా డిఎస్పీ ఏం చెప్పారు అది అక్షర సత్యమది. ఎట్లా అంటే బ్రిడ్జ్ అనేది రెండు జిల్లాలకు సంబంధించింది, ఇక్కడ బేసిక్ ఒక వాల్యూ మర్చిపోతున్నారు. ఒక పాయింట్ ఏంటంటే బ్రిడ్జ్ రెండు పక్కల ఉంది, రెండు పక్కల మేము మా పక్కన ఎంత ట్రై చేసి ఆపినా కానీ అటు పక్క నుంచి మాత్రం వచ్చేస్తున్నాయి లారీలు, దీనివల్ల పెద్ద ఉపయోగం కనిపించట్లేదు. మా పక్క మేము అంతా గట్టిగా మేము ట్రై చేస్తున్నాం, ఆపుతున్నాం, చెక్ పోస్ట్ పెట్టాం, 2:00 పోలీసులు ఉన్నారు. కానీ ఆ పక్క నుంచి కూడా వెస్ట్ గోడౌన్ సైడ్ కూడా రాకుండా చూడాలి. ఏదైతే అటు పక్క నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయో వాటిని మ్యాక్సిమం రానియకుండా. ఎందుకంటే అండి భీమవరం గుండుగోలు నుంచి తిన్నగా వాళ్ళు హైవే మేలిపోతే డీజిల్ ఖర్చు దాదాపుగా 3,000 రూపాయలు అవుతుంది, 3,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. అదే ఇలా అర్థంగా వచ్చారనుకోండి వాళ్ళకి 3,000 రూపీస్ కలిసి వస్తుంది. అందుకే అది ఆ కాజ్ మీద డ్రైవర్లు ఇటు వచ్చేస్తారు ఎక్కువ మంది, అందుకని మేము దాన్ని కూడా కౌంటర్ చేయడం కోసం అందుకని ఎక్కువ ఫైన్ వేస్తున్నాం. దానివలన అది ఆగింది మ్యాక్సిమం. కాబట్టి అటుపక్క కూడా చెక్ పోస్ట్ పెట్టాలి. ఇందాక డిఎస్పీ చెప్పినట్లుగా దాని మీద టోటల్గా లారీస్ ఏదైతే హెవీ వెహికల్స్ మొత్తం టోటల్గా కంట్రోల్ చేస్తే ఎల్లనికొని చేస్తే కొంతకాలం పాటు బ్రిడ్జ్ మగలుగుతుంది. రమణ గారు ఇప్పుడు ఫైనల్గా అంటే సమయం మించిపోయింది, మీరు ఇచ్చే సందేశం ఏంటంటే బ్రిడ్జిని పూర్తిగా మరమ్మతు చేయడంతో పాటు బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ నియంత్రించాల్సిన అవసరం ఉందంటారా, లేదా అది ఏ విధంగా చేస్తే బాగుంటుందనే మీ ఆలోచన? బ్రిడ్జ్ పరిరక్షణకి మెయింటెనెన్స్కి సంబంధించి ఆర్ఎండ్బి శాఖ అధికారులు నిరంతరం చేయాల్సిన కార్యక్రమం ఏంటి? ఆ బ్రిడ్జ్ మీద లైట్లు వెలగాలంటే ఎట్లాంటి సిస్టమ్ ఫాలో అవ్వాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోవాలి, వెయిటేజ్ టన్నేజ్ అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. బట్ అల్టిమేట్గా ఏంటంటే ఎన్నాళ్ళు ఇది ఎన్నాళ్ళు కంట్రోల్ చేస్తారు, ఒక లిమిట్ ఉండాలి కదా. ఇప్పుడు ఫోర్త్ బ్రిడ్జ్ కోసం ఎదురు చూస్తున్నాం అంటున్నారు, అంటే ఫోర్త్ బ్రిడ్జ్ వస్తే మన ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వదిలేసినట్టు దీన్ని కూడా వదిలేస్తారా? అసలు రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు జనరల్గా చిన్న చిన్న ఇష్యూలు ఆమరణార్హతలు చేసేస్తున్నారు మన నాయకులు. అలాంటిది ఇంత ఇంపార్టెంట్ స్ట్రక్చర్ని బాగు చేయడానికి మరి ఎవరో పట్టించుకోవట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు. మరి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరో కూడా దీని మీద దృష్టి పెట్టట్లేదు. ఎవరొకరు ఒకళ్ళు రాజకీయం మనం హైలైట్ చేయాలి కదా ఇష్యూని, మన నిరాహార దీక్ష కూర్చునో లేకపోతే ఏదో చేస్తే హైలైట్ అవుతుంది ఇష్యూ, తర్వాత గవర్నమెంట్ కొద్దిగా దీనికి అలొకేషన్ రిపేర్కో ఏదో చేస్తుంది. ఇంకా 1994లో అంటే టీడీపీ గవర్నమెంట్ హయాంలో జరిగినప్పుడు దాని మీద విమర్శలు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ 2005లో అదే సేమ్ విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు నేతల్లో అంటే ఇటు అధికార పక్షంలో కానీ ప్రతిపక్షంలో కానీ ఇట్లాంటి వైఖరి అంటే ఒక పాజిటివ్ దృక్పథంతో కాకుండా పొలిటికల్ దృక్పథంతో ఎందుకు చూస్తున్నారు? పార్టీలు వేరేనా యాటిట్యూడ్ ఒకటేనండి, దానివల్ల ఈ ప్రాబ్లం అది కాదు కదా. అల్టిమేట్గా బ్రిడ్జ్ ఇంకొక 70-80 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు మన్నాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ దీనికి తలుచుకుంటే కష్టం కాదు. రెండోది ఇప్పుడు ఈ ఓల్డ్ బ్రిడ్జి రైల్వే బ్రిడ్జ్ కూడా ఉపయోగంలో తెచ్చుకుని గవర్నమెంట్కి ఇప్పుడు రైల్వే నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంట, అది 100 కోట్లు ఎంతో కట్టాలన్న, అది కూడా కట్టలేని పరిస్థితిలో ఉంది. లేకపోతే అది కూడా కొంత ట్రాఫిక్ పనిచేసి ఉండేది. ఏది లే మెయిన్ కారణం నెగ్లిజెన్స్. నెగ్లిజెన్స్ని రెక్టిఫై చేసుకుని రాజకీయ నాయకులు పూనుకుంటే ఇది అసాధ్యమేం కాదు, రిపేర్ చేయవచ్చు. తర్వాత ఈ ఓవర్లోడ్ రిస్ట్రిక్షన్ అనేది ఎన్ని సంవత్సరాలు ఆపుతారు? ఇప్పుడు ఓకే ఫోర్త్ బ్రిడ్జ్ వస్తుంది, ఫోర్త్ బ్రిడ్జ్ మీద వెళ్తారు, కానీ ఇది టోల్ గేట్ లేని బ్రిడ్జ్ కదా, అది అందరికీ ఉపయోగపడుతుంది. బస్సులైనా తిరగాలి కదా, బస్సులైనా తిరగాలంటే రేపు బస్సు తిరగటా కూడా పనికిరాదు. ఈ రోజు మీరు బస్సులు అలౌ చేస్తున్నారు, ఆఫ్టర్ 10 ఇయర్స్ బస్సు కూడా తిరగదు ఇలా వదిలేస్తే. సో అల్టిమేట్గా దీన్ని రిపేర్ అయితే చేయాలి.
రిపేర్ చేయడానికి గవర్నమెంట్ ఫండ్స్ అలోకేషన్ అయితే చేయాలి. లైట్స్ వెళ్ళగానండి ఏం చేయాలి? లైట్స్ లైటింగ్ ఇప్పుడు ఉన్నది ఏంటంటే వైబ్రేషన్ వల్ల పోతుంది అన్నారు. ఆ మధ్య కొంత ప్రయోగాత్మకంగా షాక్ అబ్జార్బర్స్ పెట్టి పెట్టారు లైట్లు. దేనికైనా రిపేర్లు అంటూ వస్తే రిపేర్లు చేసుకుంటే వెళ్ళాలి, అంతే. మెయింటెనెన్స్ పర్మనెంట్ కాదు కదా, అది 10 ఇయర్స్ కంటిన్యూస్గా బల్బ్ వెలగదు. సో పోతుంటే చేసుకోవాలి, అది అంతేగాని ఆరిపోతుందని రిపేర్ చేయనంట. ఎల్ఈడి ల్యాంప్స్ ఎంతవరకు పనిచేసే అవకాశం? పనిచేస్తాయండి, ఎల్ఈడి ల్యాంప్స్ పనిచేస్తాయి. ఓకే, ఇది ఈ వారం చర్చాంశం. అదేవిధంగా మరో అంశంలో మరోసారి కలుద్దాం. ప్రతిష్టాకరమైన ఈ రోడ్ కమ్ రైలు వంతెన మరమ్మతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జిని బాగు చేయాలన్నది ఇక్కడ నిపుణులు అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయం. అదేవిధంగా ప్రజలు కూడా చైతన్యం తెచ్చుకుని దీని మీద భారీ వాహనాలను ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి ఉన్న కండిషన్స్ రీత్యా పెద్దగా ఉపయోగించకుండా ఎక్కడికక్కడ అడ్డుపడి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించడంతో పాటు రవాణా శాఖ కూడా సహకరిస్తే కనుక ఈ బ్రిడ్జిని మరికొంత కాలం పరిరక్షించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రాజకీయ నేతలు ప్రతి చిన్న అంశంలోనూ దీక్షలు చేస్తూ ఉంటారు. అయితే ఉభయ గోదావరి జిల్లాలకే కాదు, ఇటు చెన్నై నుంచి కోల్కతా వరకు కూడా ఎంతో ప్రయోజనకరమైన ఈ బ్రిడ్జిని పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు అన్ని పార్టీలకు అతీతంగా ముందుకు వెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బ్రిడ్జిని కాపాడుకుంటేనే ఆసియా ఖండంలో రెండవ అతి పొడవైన రోడ్ కమ్ రైలు వంతెనగా మనం ఎక్కువ కాలం దీన్ని చూసే అవకాశం ఉంది. ఇది ఈ అంశంతో ఈ చర్చ ముగుస్తుంది. మరో అంశంలో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.